హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమూలనాథర్ ఆలయం తమిళనాడులోని తిరుచి జిల్లాలోని పూవలూరులో ఉన్న శివునికి అంకితం చేయబడింది. అధిష్టాన దేవతని తిరుమూలనాథర్ జ్ఞానపురీశ్వర్ అని పిలుస్తారు, మరియు అమ్మవారిని కుంకుమ సౌందర నాయకి అని పిలుస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన తీర్థం పంగుని తీర్థం స్థల ఈ ఆలయానికి సంబంధించిన తీర్థం పంగుని తీర్థం స్థల వృక్షం బిలవ వృక్షం. అరుణగిరినాథర్ తిరుప్పు గజ్లోని తన శ్లోకాలలో ఈ ఆలయానికి చెందిన సుబ్రహ్మణ్యుణ్ణి ప్రతిష్ఠించారు. ఈ ఆలయం ప్రత్యేకంగా మన్మథన్ పురాతనతో ముడిపడి ఉంది. మన్మథునిపై ప్రేమ బాణాలు వేసి అతని దృష్టిని మరల్చడానికి ప్రయత్నించినప్పుడు శివుడు మన్మథుణ్ణి బూడిద చేశాడు. దుఃఖంతో రతీదేవి తన భర్తను తిరిగి బతికించమని శివుణ్ణి ప్రార్థిస్తుంది. ఇక్కడే రతీదేవి తిరుమూలనాథర్ను ప్రార్థించడం ద్వారా ప్రేమదేవుడైన మన్మథుణ్ణి తిరిగి పొందింది. మన్మథన్ చెరకు విల్లు మరియు పూలబాణం కలిగి ఉన్నాడని నమ్ముతారు. అతన్ని పూవలియన్ అని కూడా పిలుస్తారు, మరియు ఈ ప్రదేశాన్ని పూవలూరు అని పిలుస్తారు. ఇది కాలక్రమేణా పూవలూరు లేదా పూవలూరుగా మారింది. జ్ఞానపురీశ్వర ఇక్కడ ప్రార్థించిన తర్వాత సప్తఋషులు జ్ఞానాన్ని పొందారని, అందుకే భగవంతుణ్ణి జ్ఞానపురీశ్వరుడు అని పిలుస్తారు. గయాకు సమానం. మరొక పురాణం ఆలయం సమీపంలో ప్రవహించే ఫాల్గుని నదికి సంబంధించినది. ఒక ఋషి తన పూర్వీకులకు పూజలు చేయాలనుకున్నాడు. ఆ సమయంలో నది లేకపోవడంతో గయలో నిర్వహించాలని అనుకున్నాడు. ఆ ప్రదేశం నుండి బయలుదేరే ముందు అతను ఆ ఆలయంలో శివుణ్ణి ప్రార్థించాడు, మరియు భగవంతుడు తన కాలు విసిరాడు, మరియు గంగ ప్రవహించడం ప్రారంభించింది. కాబట్టి శ్రాద్ధ వేడుక కోసం గయకు వెళ్లలేని వారు ఇక్కడ జరుపుకుంటారు. ఈ పురాణం తిరుమంగళంలోని సామవేదేశ్వర ఆలయంలోని పురాణాన్ని పోలి ఉంటుంది. పూవలూరు పురాణాల ప్రకారం లోతైన ధ్యానంలో ఉన్న శివుణ్ణి మేల్కొల్పడానికి దేవతలు మన్మథ సహాయం కోరారు. అసురులతో యుద్ధం చేసి శివుణ్ణి రక్షించాలని కోరుకున్నారు. భగవంతుడి వద్దకు వెళ్లే దమ్ము లేకపోవడంతో మన్మథుణ్ణి ఒప్పించి ఈ కార్యం చేయించారు. మన్మథుడు శివునిపై గురిపెట్టి తన విల్లు నుండి పుష్పబాణాలు వేశాడు. పువ్వులు కొట్టడంతో శివుడు చాలా కోపంగా మారిపోయాడు. తన మూడో కన్ను తెరిచి మన్మథుణ్ణి బూడిదగా మార్చాడు. మన్మథుడు తన పూల బాణాలను, అందుకే ఈ గ్రామాన్ని పూవలూరు అని పిలుస్తారు. తమిళ భాషలో పూ అంటే పువ్వు అని అర్థం. మన్మథపురం. మన్మథుని భార్య రతి ఈ గ్రామంలో శివుని పూజించి తిరిగి బ్రతికించింది, అందుకే ఈ గ్రామాన్ని మన్మథపురం అని కూడా అంటారు. బ్రహ్మ, మన్మథ, ఇంద్రుడు, చంద్రుడు మరియు అగ్ని కూడా ఈ ఆలయంలో శివుణ్ణి పూజించారని నమ్ముతారు. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.